ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు, ఇంద్ర నీవు కొట్టిన దెబ్బ వల్ల ఈ కుర్రవాడు కింద పడ్డాడు, ఇప్పుడు ఇతన్ని వరాలు ఇచ్చి అనుగ్రహించి హనుమంతుడితో పాటు లోకానికి ఉపకారం చెయ్యి, వాయుదేవుణ్ణి సంతోషపెట్టు, ముందు నేను వరం ఇస్తున్నాను అని బ్రహ్మదేవుడు, నీకు నా అంత ఆయువు కలుగ్గాక బ్రహ్మాయువు కలుగ్గాక, నాయనా నువ్వు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు బ్రహ్మాస్త్రం నిన్నేమీ చేయలేదు, బ్రహ్మాస్త్రం నిన్ను ఎవరైనా బంధించడానికి వెయ్యగానే నువ్వు నన్ను తలుచుకుంటే ఆ అస్త్రం తనంత తానే నిన్ను విడిచిపెడుతుంది. ఎవడన్నా నిన్ను బంధించడానికి బ్రహ్మాస్త్రం వేశాడనుకో, అస్త్రం వల్ల నీకు చావు లేదు, నువ్వు చిరంజీవి అవుతావు, నా అంత ఆయువిచ్చాను గనక. కానీ బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది, ఎవరైనా అస్త్రం వల్ల చావడం కుదరకపోతే, బ్రహ్మాస్త్రం వల్ల వాడికి మరణం లేకపోతే వాడిని బంధిస్తుంది రహస్యంగా. ఒకవేళ ఎవడైనా నీ మీద బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తే వెంటనే నన్ను తలుచుకో, ఆ అస్త్రం నిన్ను వదిలివేస్తుంది. అందుకే బ్రహ్మాస్త్రం ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బంధించడానికి వేశాడు, చంపడం కుదరదని తెలిసి. అయితే హనుమంతుడు కావాలని అస్త్రాన్ని విదిలించుకోలేదనుకోండి, అది వేరే విషయం. కాబట్టి బ్రహ్మాస్త్రం లక్షణం ఏమిటి, చంపడానికి కుదరని వారిని కట్టి పారేస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు బ్రహ్మ, ఒకవేళ అస్త్రం నిన్ను కట్టేస్తే నన్ను తలుచుకో, తక్కన అస్త్రం నిన్ను వదిలిపెట్టేస్తుంది, బ్రహ్మాస్త్ర బంధనం నీకు ఉండకుండా ఉండుగాక అన్నాడు. వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, రా బాబు ఎంత బలవంతుడివి, ఎంత పరాక్రమవంతుడివి, నా ఏనుగు తొండానే పట్టుకుని నన్ను కింద పారేసావు, అది ఆకాశం కాబట్టి సరిపోయింది కానీ నేల మీద పడితే నడుము విరిగిపోయేది సుమా, ఇంత బలవంతుడివైన నీ వల్ల ఎన్నో ధర్మకార్యాలు జరుగుతాయి, ఇదిగో నా కానుక అని తన మెడలో నుంచి ఒక అందమైన సువర్ణమాల ఉన్నది, దానికి నకలు ఒకటి సృష్టించాడు. అంటే ఈ మాలని మరి వాలికి ఇవ్వాలి కదా, అందుకని ఇందులో నుంచి మరొక మాలని సృష్టించి కుశేషయమయీ మాలం ఉక్షిప్యేదం వచోబ్రవీత్, అది బంగారపు తామర పువ్వుల మాల, ఆ మాలని బయటికి తీసి స్వయంగా మెడలో వేశాడు. ఇంద్రుడంతటి వాడి సన్మానం పొందాడు. మొట్టమొదట దండ వేసింది ఎవరు, హనుమంతుడికి, అంటే ఇంద్రుడు. బోణీ బాగుంది కాబట్టి తర్వాత అన్నీ దండలేయనికి కలియుగాంతం వరకు. కొన్ని చోట్ల బోణీ బాగుండకపోతే ఒకడే దండేస్తాడు, తర్వాత మళ్ళీ వాడికి దండపడదు. అంచేది ఇక్కడ కాస్త నాకు బోణీ బాగుంది కాబట్టి పొద్దునుంచి సాయంకాలం దాకా జనాలు దండలే దండలే వేసేస్తున్నారు. ఈ దండలన్నీ ఏం చేయాలో తెలియక మా శిష్యులేమో గది నిండా పెట్టేస్తున్నారు. మళ్ళీ పొద్దున్నే ఈ దండలు బయట పెట్టలేక నేను తల ప్రాణం తొక్కొస్తోంది. మంచి బోణీలండి. అక్కడ కూడా ఇంద్రుడి బోణీ బాగున్నది. ఆ దెబ్బతోటి ఆయనకి యావజ్జీవితం ఇప్పటికి కూడా ఎక్కడ హనుమంతుడి విగ్రహాలు ఉన్నా ఒకటే దండలు తెగవేస్తారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని కొండ మీద, ఏడు కొండల మీద అయితే చెప్పేక్కర్లేదు ఇక. ఈ విధంగా ఇంద్రుడు సువర్ణమాల వేసి తర్వాత ఏమన్నాడు, హనుమ అన్నాడు. అంటే హనుమంతుడు అనే పేరు ఇచ్చింది ఎవరన్నమాట, ఇంద్రుడు. ఎందుకో చెప్పాడు, నేను నా వజ్రాయుధంతో ఓ వానర బాలక నిన్ను కొట్టాను, కొట్టగానే నీ దవడ పగిలింది, హనురస్య యథాహత నామ్నా వై కపిశార్దూలో భవితా హనుమానితి, నా దెబ్బతో నీ దవడ పగిలింది గనక హనువు పగిలి కూడా బ్రతికావు గనుక నీకు హనుమాన్ అని పేరు పెడుతున్నాను. హనుమంతుడనే పేరు ఇంద్రుడి వజ్రం దెబ్బ తిని దవడ పగలడం వల్ల ఆయనకు వచ్చింది. ఇది విని మీరు కూడా దవడ పగలగొట్టుకుంటే పగులుతుంది కానీ హనుమాన్ అనే పేరు రాదు. కాబట్టి ఎవడికోడు పక్కవాడిని అనవసరంగా పగలగొట్టకండి. పగలగొట్టబడిన వాడల్లా హనుమంతుడు అవడు, పగలగొట్టబడినప్పటికీ బ్రతికి తద్వారా కీర్తి పొందినవాడు, ఆయన పరాక్రమం వేరు. తర్వాత మరొకటి, నాయన నీకు హనుమంతుడని పేరు పెట్టా, హనుమాన్ అని పేరు, నా వజ్రాయుధం దెబ్బ ఇక మీదట నిన్నేమీ చెయ్యదు, భవిష్యత్తులో ఎప్పుడైనా నేను తొందరపడి వజ్రం వేసినా ఆ వజ్రం నిన్నేమీ చెయ్యకుండా ఉండుగాక. తూర్పు దిక్కుకి నేను అధిపతిని, నువ్వు ఎప్పుడు తూర్పు దిక్కుకి ప్రయాణం చేసినా నన్ను తలుచుకో, నీకు తూర్పు దిక్కున గండం లేకుండా కాపాడతాను. ప్రయాణం చేసే ముందు ఒక్కసారి నన్ను తలుచుకుంటే ఆకాశ మార్గంలో నిన్ను రక్షించే బాధ్యత నేను కూడా తీసుకుంటాను అని ఇంద్రుడు వరమిచ్చాడు.